एपीपीएससी परीक्षल निर्वहणలో అనుమానాలు ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థుల్లో అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. 7000 మంది పరీక్షలు రాస్తే 340 మందిని ఎంపిక చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక పరీక్షల నిర్వహణకు ముందు డిజిటల్ వాల్యుయేషన్ ఉంటుందని ఏపీపీఎస్సీ చెప్పలేదని, ప్రశ్నపత్రాల తరలింపులో కూడా ప్రభుత్వాన్ని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు ఎంపిక కాని వారి పత్రాలను కూడా ఆన్లైన్ లో పెట్టాలని శ్రీరామ్ చిన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలను నారా లోకేష్ ఆధ్వర్యంలో బట్టబయలు చేస్తామని, కమిషన్ సభ్యునిగా సోనీవుడ్ నియామకాన్ని తాము తప్పు పడుతున్నామని చిన్నబాబు స్పష్టం చేశారు. ఈరోజు 7000 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయగా 340 మందిని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. अदे विधंगा डिजिटल वैल्युएशन उंटुंदनी अभ्यर्थुलकु इंतकु मुंदु तेलियजेयलेदु. ई रोजु 7000 मंदी अभ्यर्थुलु रास्ते परीक्ष ओक्को अभ्यर्थु सुमारु 10 पेपर्लु रासिना कूडा दादापु 70000 पेपर्लु अवुतायि. ई करोना क्लिष्ट समयंलो मीरु वाटिनि ఏ విధంగా పంపించారు? అదే విధంగా మీరు థర్డ్ పార్టీకి కరెక్షన్ కి పంపించారు. దీంట్లో మీరేమైనా మీ పార్టీ తరపున థర్డ్ పార్టీని ఏమన్నా కొన్నారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అదే విధంగా కొంతమంది అభ్యర్థులు డౌట్ వచ్చి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వారు ఏపీపీఎస్సీ బోర్డును విచారణ చేయవలసిందిగా కోరితే, అభ్యర్థులు అక్కడికి వెళ్లి కలిస్తే వారి మీద కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. దీనిపైన మా నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేక సూచనలు చేయడం జరిగింది. జవాబు పత్రాలను మాన్యువల్ గా వాల్యుయేషన్ చేయాలి. అదే విధంగా ఎంపిక చేసిన అభ్యర్థులు మరియు జవాబు పత్రాలను విడుదల చేయాలి. అలాగే ఎంపిక చేయనటువంటి అభ్యర్థులు జవాబు పత్రాలు కూడా ఆన్లైన్ వ్యవస్థలో పెడితే రేపు మళ్ళా జరగబోవో పరీక్షల్లో వారి అభ్యర్థులకు ఇంకా కొంచెం మెరుగుపడేకి అవకాశం ఉంటుంది. మీరు ఒకటే తెలియజేస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు, ఈ రోజు రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ తరపున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టే పరిస్థితికి ఏర్పడారు. ఈ రోజు భయానో నయానో భయపెట్టాలని చూస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం యువత తరపున, మీకు మీ మంత్రికి కనీసం 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పరీక్షలు కరోనా పరిస్థితుల్లో వాయిదా వేయాలని ఒక్క ఆలోచన కూడా మీకు రాలేదంటే మీరు ఎంత